సంవత్సరానికి ఒకసారి ధనత్రయోదశి వేళ సాయంత్రం అనగా ప్రదోష సమయంలో వెలిగించే దీపం యమదీపం అపమృత్యు దోషాలు యమగండాలు గండాంతరాలు ఇవన్నీ కూడా తొలగిపోవాలి అంటే సంవత్సరానికి ఒకసారి యమదీపాన్ని అందరూ వెలిగించవచ్చు కానీ ఈ యమదీపం వెలిగించటానికి చాలామందికి చాలా సందేహాలే వస్తున్నాయండి కాబట్టి సందేహం సహజం తప్పనిసరిగా మీకున్నటువంటి సందేహం ఈరోజు మీకు పూజా విధానంలో సమాధానం దొరకవచ్చు కాబట్టి పూజా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీ సందేహాలకి సమాధానాలు తప్పకుండా దొరుకుతాయి ముఖ్యంగా ఈ పూజా వీడియో మీ అందరూ షేర్ చేయడం వెనక ఒక బలమైన కారణం కూడా ఉంది అదేమిటి అంటే ఒక కమెంట్ అయితే వచ్చిందండి ఆ కమెంట్ నా మనసును కదిలించేసింది కాబట్టి ఆ కమెంట్ గురించి కూడా మాట్లాడతాను ఆ కమెంట్ ఏమిటి అందులో వారు అడిగినటువంటి సందేహం ఏమిటి అనే విషయం కూడా క్లియర్గా చెప్తాను కాబట్టి పూజా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు వినడానికి లేదా చూడడానికి ప్రయత్నించండి అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రతి సంవత్సరం ఆస్వేజ మాసంలో దీపావళికి ముందు వచ్చే త్రయోదశి వేళ ధనత్రయోదశి పూజను మనందరం చేసుకుంటాం ఈ ధనత్రయోదశి వేళ లక్ష్మీ కుబేర్ల పూజను చేస్తూ ఉంటాం అలాగే సాయం సంధ్య సమయం వేళ అంటే సూర్యాస్తమయ సమయానికి కాలంలో యమదీపం వెలిగించి లక్ష్మీ కుబేర్ల పూజను అందరూ చేయవచ్చు ముందుగా అసలు యమదీపం ఎలా వెలిగించాలని విషయం తెలుసుకుందామండి ఈ యమదీపాన్ని ఇంటి ప్రధాన గుమ్మమైన సింహద్వారం దగ్గర ఈ యమదీపం అనేది వెలిగించవలసి ఉంటుంది అలాగే గడపని నిండుగా అలంకరణలు చేసి పసుపు కుంకుమల ముగ్గులు పెట్టి ఒక తమలపాక్కి నాలుగు పక్కల పసుపు కుంకుమ బొట్లు పెట్టి నిండుగా మీ చేత్తో కుడి చేత్తోటి రాళ్ళ ఉప్పును పోసి ఒక ప్రమిద లేదా రెండు మట్టి ప్రమిదైన పెట్టి నువ్వు నూనె పోసి రెండు ఒత్తులను కొత్తగా చేస్తూ మూడు ఒత్తులు వేసి నాలుగు బొట్లు పెట్టి దీపం అయితే వెలిగించవలసి ఉంటుంది ఇదే యమదీపం మరొక పక్కన కార్తీక దీపాన్ని వెలిగించవలసి ఉంటుంది కాబట్టి కార్తీక దీపాన్ని కూడా ముందుకు ఒక తమలపాకు తీసుకొని మూడు బొట్లు పెట్టి రెండు మట్టి ప్రమిదలు లేదా ఒక మట్టి ప్రమిద పెట్టి నిండుగా నువ్వు నూనె లేదా ఆవు నెయ్యి పోసి ఇక దీపం అయితే రెండు ఒత్తులు ఒత్తుగా చేస్తూ దీపం అయితే వెలిగించవలసి ఉంటుంది అలాగే పువ్వులు అక్షింతలు వేసి నమస్కరించుకొని కార్తీక దీపానికి నమస్కరించుకోవాలి ఆ తర్వాత యమదీపాన్ని వెలిగించాలి ద్వారలక్ష్మికి కూడా నమస్కరించుకొని లక్ష్మి కుబేరిని ఇంట్లోకి ఆహ్వానించాలి ఈ విధంగా యమదీపాన్ని వెలిగించాలి ఇక ఇలా వెలిగించిన తర్వాత దీపదోప నైవేద్యాలు సమర్పించి మంగళహారతలు ఇచ్చి యమదీపం అనేది వెలిగించవలసి ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా ఈ యమదీపం ఏ సమయంలో వెలిగించాలి అంటే తప్పనిసరిగా ఆసుఫీజు మాసంలో దీపావళికి ముందు వచ్చే త్రయోదశి వేళ ఈ యమదీపాన్ని ధనత్రయోదశి సాయంత్రం ఆరు గంటల సమయం నుంచి ఎనిమిది గంటల అయితే యమదీపం వెలిగించవలసి ఉంటుంది ఇక రెండో ప్రశ్న ఎవరెవరు యమదీపం వెలిగించవచ్చు ఎవరు వెలిగించకూడదు అంటే పెళ్ళైన ప్రతి స్త్రీ పెళ్లి కాని ఆడపిల్ల అలాగే మగవారు యుక్త వయసులో ఉన్నవారు భర్త లేనివారు బాలింతలు కూడా వెలిగించవచ్చండి కుటుంబ క్షేమం కోరి వెలిగించే యమదీపాన్ని ఎవరైనా వెలిగించవచ్చు ఇక మరి ఎవరు వెలిగించకూడదు అంటే ప్రెగ్నెంట్ లేడీస్ వెలిగించకూడదు అలాగే ఏటి శోతకంలో ఉన్నవారు వెలిగించకూడదు పిరియడ్ టైంలో ఉన్నవారు వెలిగించకూడదు ముఖ్యంగా చిన్న పిల్లలు ఈ యమదీపాన్ని వెలిగించకూడదు ప్రెగ్నెంట్ లేడీస్ అయితే వారి భర్త చేత ఈ దీపాన్ని వెలిగించవచ్చండి లేదా వారి పేరెంట్స్ అయినా సరే ఈ దీపాన్ని వెలిగించవచ్చు ఇక మరొక ప్రశ్న ధనత్రయోదశి రోజున యమదీపం వెలిగించడం కుదరిన వాళ్ళు మళ్ళీ ఎప్పుడు వెలిగించవచ్చు ఎందుకంటే పీరియడ్ టైంలో ఉండవచ్చు లేదా ఇతర ఇతర సమస్యల వల్ల ఈ ధనత్రయోదశి రోజున యమదీపం అనేది వెలిగించడం కుదరకపోవచ్చు మళ్ళీ ఎప్పుడు వెలిగించవచ్చు అంటే ధనత్రయోదశి తర్వాత మూడు రోజుల తర్వాత యమద్వితీయ వస్తుందండి యమద్వితీయ రోజున ఈ దీపాన్ని వెలిగించవచ్చు మరొక ప్రశ్న యమదీపం వెలిగించడానికి ఆనవాయితీ ఏమైనా ఉండాలా అంటే అటువంటిది ఏమీ లేదండి ఎవరైనా సరే ఆనవాయితీతోనే పని లేదు ఎవరైనా ఈ దీపాన్ని వెలిగించవచ్చు కుటుంబ క్షేమం కోరి ఎవరైనా ఈ దీపాన్ని వెలిగించవచ్చు ఎవరిదైనా ప్రాణమే కదండి కాబట్టి తప్పనిసరిగా యమదీపాన్ని వెలిగించవచ్చు ఇక మరొక ప్రశ్న ఒకసారి అనగా ఒక సంవత్సరం యమదీపం వెలిగించిన తర్వాత ప్రతి సంవత్సరం తప్పనిసరిగా ఈ దీపాన్ని వెలిగించాలా తర్వాత తరం వాళ్ళకు కూడా ఈ యమదీపం వెలిగించమని చెప్పాలా వారికి ఆనవాయితీగా ఇది అప్పచెప్పాలా అంటే సంవత్సరానికి ఒకసారి ధనత్రయదశి రోజున సాయం సంధ్యా సమయం వేళ అంటే ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల లోపు వెలిగించే దీపం యమదీపం ఒక్కసారి సంవత్సరానికి వెలిగించవచ్చండి కాబట్టి ప్రతి సంవత్సరం కూడా వెలిగించవచ్చు చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి నేను ముందుగానే యమదీపం ఎలా వెలిగించాలి యమదీపం యొక్క విశిష్టత గురించి యమదీపం వెనుకున్నటువంటి కథ గురించి కూడా ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను వీళ్ళు ఎవరైనా మిస్ అయినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆ వీడియో కూడా చూడండి చక్కగా అర్థమవుతుంది అలాగే నా మనసును కదిలించినటువంటి ఒక కమెంట్ అండి వారికి వచ్చినటువంటి సందేహాన్ని మెసేజ్ రూపంలో నా కమెంట్ ద్వారా తెలియజేశారు అదేమిటి అంటే వారికి తల్లిదండ్రులు లేరట మరి మేము ఈ యమదీపాన్ని వెలిగించవచ్చా అని అడిగారండి ఎంత బాధాకరం అండి అంటే తల్లిదండ్రులు ఉన్నప్పటికీ కూడా పిల్లలు వాళ్ళు కేర్ చేయకుండా తల్లిదండ్రులు మాటలు వినకోకుండా పిల్లలు ఎంతోమంది తల్లిదండ్రులు ఇబ్బంది పెడుతూ ఉన్నారు కానీ ఇక్కడ వినడానికి లేదా చెప్పటానికి వారు చెబితే మాట వినడానికి కూడా వారికి తల్లిదండ్రులు లేరు కానీ ఎంతో చక్కగా ఈ అమదీపాన్ని వారి కుటుంబ క్షేమం కోరి వెలిగించవచ్చా అని అడిగారు ఎవరికైనా సరే తల్లి కానీ తండ్రి కానీ ఒకరే లేకపోతే వారు ఎలా జీవిస్తారా అని మన మనసుల్లో ఒక ప్రశ్న అయితే వస్తూ ఉంటుంది అలాంటిది తల్లిదండ్రులు ఇద్దరూ లేరు వారికి ఎటువంటి కష్టం వచ్చిందో ఏమో కానీ వారి పిల్లలు మాత్రం ఎంతో బుద్ధిమంతులండి ఇంత చక్కటి ప్రశ్న నన్ను వేశారు కానీ వారి వయసు అయితే మెన్షన్ చేయలేదండి కాబట్టి వారి వయసు ప్రకారంగా ఆలోచించినట్లయితే కొంచెం యుక్త వయసు అంటే పద్దెనిమిది ఏళ్ళు తర్వాత వయసు నుంచి ఉన్న వారందరూ కూడా ఈ యమదీపాన్ని వెలిగించవచ్చు కాబట్టి మీరు కనుక ఈ వయసులో కనుక ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ యమదీపాన్ని మీరు వెలిగించవచ్చు బాబు మీరు ఎల్లవేళలా సంతోషంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరొక ప్రశ్న ఇంటికి రెండు ద్వారాలు ఉంటే రెండు వైపులా కూడా యమదీపాన్ని వెలిగించాలని అడుగుతున్నారు మీరు ఎక్కువగా ఏ గుమ్మం వైపు నడుస్తారో ఆ గుమ్మాన్ని ప్రధాన గుమ్మంగా భావించి అక్కడే మీరు ఈ దీపాన్ని అయితే వెలిగించవలసి ఉంటుందండి ఎన్ని గుమ్మాలుంటే అన్ని దగ్గరలో కూడా యమదీపం వెలిగించిన అవసరం లేదు ఇంకొక ప్రశ్న యమదీపం వెలిగించడానికి ఉపవాసం ఉండాలా అంటే ఉపవాసం ఉండి వెలిగిస్తే చాలా మంచిదండి ఒకవేళ ఉపవాసం ఉండలేము అనుకున్నవారు ఈ రోజున సాత్వికమైన ఆహారం తింటూ బ్రహ్మచర్యం పాటించాలి అలాగే నాన్ వెజ్ అది తినకూడదు ఈ చిన్న చిన్న నియమాలు పాటిస్తూ ఈ యమదీపాన్ని అనేది సాయంత్రం వేళ వెలిగించవచ్చు మరొక ప్రశ్న ఒకే గుమ్మం ఉన్నవారు యమదీపం వెలుగుతున్నప్పుడు ఇంట్లోకి బయటికి నడవచ్చునా అని అంటే దీపం ఉన్నంతసేపు కూడా కొద్దిసేపు నడవకుండా ఉండడానికి ప్రయత్నించండి లేదు అవసరం బయటికి వెళ్ళాలి అంటే మాత్రం తప్పనిసరిగా దాటి పక్క నుంచి జాగ్రత్తగా నడుచుకుంటూ బయటికి వెళ్ళవచ్చు అలాగే ఇంట్లోకి వెళ్ళవచ్చు ఇంకా అద్దె ఇంట్లో ఉన్నవారు యమదీపం పెట్టవచ్చునా అని అంటే మీరు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇల్లు మీరు దేవాలయంతో అండి కాబట్టి అక్కడే మీరు యమదీపాన్ని అనేది వెలిగించవచ్చు ఇంకా యమదీపం అనేది గుమ్మం వైపు వెలిగించాలా లేదా ఇంటి బయట వైపుకు చూస్తున్నట్టుగా వెలిగించాలా అంటే మీకు క్లియర్గా పూజా వీడియో గమనించినట్లయితే చక్కగా అర్థమవుతుందండి ఎందుకంటే నేను సమాధానం చెప్పేటప్పుడు కొద్దిగా ఆలస్యం అవ్వచ్చు అప్పటి వరకు మీరు వెయిట్ చేసే కన్నా పూజా వేడిన కొద్దిగా గమనించినట్లయితే మీకు చక్కగా అర్థమవుతుంది మీరు ఇక్కడ గమనించినట్లయితే ఇంటి గుమ్మానికి బయట వైపుగా చూస్తున్నట్లుగా యమదీపం అనేది వెలిగించాలి ఇంటి వెలు చూస్తున్నట్లుగా వెలిగించకూడదు ఇంకా యమదీపం వెలుగుస్తున్నప్పుడు చదవలసిన మంత్రం ఏమిటని అడిగారండి ఇది కూడా మీ స్క్రీన్ మీద ఇస్తున్నాను ఈ మంత్రం అయితే తప్పనిసరిగా చదవాలి యమదీపం వెలుగుస్తున్నంతసేపు కూడా ఈ మంత్రం చదువుతూ వెలిగించాలి అప్పుడే ఈ యమదీపానికి శక్తి కూడా వస్తుంది దీపం వెలిగించి దూపం చూపించుకొని మీ నామాలు చెప్పుకొని రెండు అక్షంతలు దీపం దగ్గర వేసి నమస్కరించుకుని ఆ తర్వాత పండ్లు ఏమన్నా నైవేద్యంగా పెట్టి మంగళహారతలు ఇవ్వాలి యమదీపం వెలిగించిన తర్వాత రాత్రంతా కూడా యమదీపం వెలుగుతూనే ఉండాలా అని అంటే అలాంటిది ఏమీ లేదంటే ఒకసారి దీపం వెలిగించిన తర్వాత అందులో అన్నటువంటి సమురు అంటే ఆయిల్ అయ్యేంత వరకు కూడా దీపం వెలుగుతూ ఉండాలి ఇక అంతే ఇక ఆ తర్వాత గగనమైనా సరే ఏం పర్వాలేదండి ఇంకా ధనత్రయోదశి వేళ యమదీపం వెలిగించిన తర్వాత తప్పనిసరిగా లక్ష్మీ కుబేర పూజని చెయ్యాలా అంటే చెయ్యాలండి అప్పుడు యముడు శాంతిస్తాడు కూడా తప్పనిసరిగా ఈ ధనత్రయోదశి వేళ యమదీపాన్ని వెలిగించి ఆ తర్వాతే లక్ష్మీ కుబేర పూజను మొదలు పెట్టుకుని పూజ అయితే చేయవచ్చు ఇంకా యమదీపం గేటు దగ్గర పెట్టాలా అండి లేదా గడప దగ్గర పెట్టాలా అని అడుగుతున్నారండి గుమ్మం దగ్గరే పెట్టాలండి గేటు దగ్గర పెట్టకూడదు ఇంకా యమదీపం ఏ దిక్కున పెట్టాలి అని అడుగుతున్నారు ఎందుకంటే అందరికీ కూడా ఒకే ఫేసింగ్ వైపున ఇల్లు అయితే ఉండదు కదండి కాబట్టి మీరు ఏ ఇంటి ఏ ఫేసింగ్ వైపున ఉంటున్నారో ఆ ఫేస్ వైపునే అంటే చక్కగా ఇంటి ప్రధానకమైన సమత్వారం దగ్గర ఇలా అలంకరణ చేసి దీపాన్ని వెలిగించండి అయితే మీరు ఒత్తులు గమనించినట్లయితే మూడు దిక్కులు చూస్తున్నట్టుగా వెలిగిస్తున్నటువంటి ఈ దీపం యమదీపం ఒక వత్తి ఉత్తరం వైపుగా ఒక వత్తి దక్షిణం వైపుగా మరొక వత్తి తూర్పు వైపుగా చూస్తున్నట్లుగా ఈ దీపాలు అయితే వెలిగించవలసి ఉంటుంది ఇంకా దీపావళి అంటే ఐదు రోజుల పండుగ ఐదు రోజులు కూడా యమదీపం తప్పనిసరిగా వెలిగించాలా కార్తీక దీపం వెలిగిస్తే సరిపోతుందా అంటే ధనత్రయోదశి వేళ యమదీపాన్ని వెలిగించి మిగతా రోజులు కార్తీక దీపం వెలిగించవచ్చా అనేది వాటి ప్రశ్న అండి లేదండి రెండు పక్కల కూడా ఈ ఐదు రోజులు కూడా దీపాలు అయితే తప్పనిసరిగా వెలిగించాలి గుమ్మం దగ్గర మనలో చాలామంది కూడా కార్తీక మాసం నెల రోజులు కూడా కార్తీక దీపాలు వెలిగిస్తూ ఉంటారు అప్పుడు వీలు పడినవారు ఈ ఐదు రోజులైనా సరే తప్పనిసరిగా దీపాలు వెలిగించాలి ఇక యమదీపం వెలిగించిన తర్వాత దీపం గగనమైన తర్వాత ఎప్పుడు తీయాలి పూజకు ఉపయోగించినట్టు పువ్వులు కానీ దీపము అలాగే ఉప్పు ఇవన్నీ ఏం చేయాలని అడుగుతున్నారండి రాత్రికి రాత్రే ఆ యమదీపం ఎప్పుడు గగనమవుతుందని అవుతుందని ఎదురు చూసే కన్నా అలా వెలుగుతున్నందుకు వెలగనిచ్చిన తర్వాత ఉదయం వేళ దీపం గగనమైపోతుంది కదండి ఇక ప్రమిద కానీ ఉప్పు తమలపాకులు పువ్వులు ఇవన్నీ కూడా ఒక గిన్నెతో నీళ్లు తీసుకొని అందులో అయితే నిమజ్జనం చేసేయండి అంటే అందులో వేసేసేయండి ఉప్పు కరిగిపోతుంది అలాగే మట్టి ప్రమిద పువ్వులు ఆకులు ఇవన్నీ కూడా అందులో వేసేసేయండి వేసిన తర్వాత పచ్చని చెట్టు మొదలు వేయకండి ఎందుకంటే రాళ్ళ ఉప్పు ఉంది కదా కాబట్టి మట్టి ఉన్న ప్రదేశంలో వేయండి అలా అని చెప్పి ఎవరింటి ముందు కూడా వేయవద్దు వారిని ఇబ్బంది పెట్టవద్దు పారే నదిలో బావిలో ఇలా వేయవచ్చు అనమాట అపార్ట్మెంట్లో ఉన్నవారు మాత్రం వీరిక నీళ్ళలో ఉపాధి కరిగిపోతుంది కాబట్టి తర్వాత డస్ట్బిన్లో వేసేసేయండి ఆ ప్రమిదవి కానీ మళ్ళీ పూజకు మరొకసారి ఉపయోగించకూడదు అందుకని అలా చేయాలి మరి యమదీపం దగ్గర కానీ కార్తీక దీపం దగ్గర కానీ ఏమేమి నైవేద్యం పెట్టాలి అంటే పాలతో చేసిన ఏ నైవేద్యమైన పెట్టవచ్చండి లేదా ఆ పాలలో కొద్దిగా తేనె వేసి కూడా నైవేద్యంగా పెట్టవచ్చు లేదా పండ్లు పెట్టవచ్చు లేదా అటుకులు బెల్లం అనేసి నైవేద్యంగా పెట్టవచ్చు ఇంకా యమదీపం వెలిగించిన తర్వాత పూజా మందిరం లక్ష్మీ కుబేర పూజలు చేయవచ్చా అంటే పూ నిత్య పూజా మందిరంలో లక్ష్మీ కుబేర పూజను చేయవచ్చు లేదా సపరేట్గా పూజాపీఠాన్ని ఏర్పాటు చేసి కూడా పూజ అనేది చేయవచ్చు ఇంకా రాత్రంతా కూడా యమదీపం వెలిగేలాగా చూసుకోవాలండి అని అడుగుతున్నారు అలాంటిది ఏమీ లేదండి ఒకసారి దీపం వెలిగించిన తర్వాత గగనమైన తర్వాత ఇంకా అలానే ఉండడమే తప్ప రాత్రంతా వెలగాలన్న నియమం అయితే లేదు ఇంకా ఇంటి యజమాని స్వామిమాల వేసుకున్నప్పుడు ఆడవారి యమదీపం వెలిగించవచ్చా అంటే వెలిగించవచ్చండి కుటుంబ క్షేమం కోరి ఎవరైనా ఈ దీపాన్ని వెలిగించవచ్చు ఇంకా మీకు పూజలో ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్లో అడగండి తప్పనిసరిగా సమాధానం చెప్తాను ఇక ఇదేనండి ఈరోజు వీడియో మీదకు నచ్చింది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక వరకు నమస్కారం అండి